వర్గమూలాలను భాగాహార పద్ధతిలో ఎలా కనుక్కుందామో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ నేను కొన్ని అంకెలను రాసి పెట్టాను. ఈ వీటికి వర్గమూలాలను కనుక్కోవడానికి మనకి వర్గ సంఖ్యల మీద పూర్తి అవగాహన ఉండాలి. అవేంటి అంటే, 1 నుంచి 10 వరకు ఉన్న ఈ వర్గ సంఖ్యలు, 1 యొక్క వర్గం, 2 యొక్క వర్గం, ఇవన్నీ కూడా మనకి ఎక్కర్లాగా బట్టి వచ్చి ఉంటే మనకు వర్గమూలం కనుక్కోవటం అనేది చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఇక్కడ 1 యొక్క వర్గము 1, 2 యొక్క వర్గము 4, ఇది కనీసం మనకి 10 వరకు అనేది నోటికి వచ్చి ఉండాలి. 10 పదిలు 100 వరకు. ఇంకా ఇందులో మనం కొన్ని గమనించుకోవాలి. అదేంటి అంటే, వర్గమూలంలో చివరి అంకెను బట్టి దానికి ఎంత అవుతుంది అనేది మనము ఎస్టిమేషన్ ఊహించవచ్చు అన్నమాట. చివరి అంకె 5 ఉందనుకోండి, దానికి వర్గమూలంలో ఇక్కడ ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి కదా, 4 అంకెలలో వర్గమూలం, ఈ 4 అంకెల సంఖ్యకి మనం వర్గమూలం కనుక్కున్నప్పుడు దానికి వర్గమూలంలో ఇది వర్గ సంఖ్య, వర్గమూలంలో మనకి 2 అంకెలే వస్తాయన్నమాట. ఎందుకంటే 4 ఉన్నాయి కాబట్టి 4/2 అంటే 2 అంకెల సంఖ్య వస్తుంది మనకి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి వర్గమూలానికి, ఇక్కడ వర్గమూలం కనుక్కుంటున్నాం కదా, ఇక్కడ 2 అంకెల సంఖ్య వస్తుంది మనకి, ఇక్కడ కూడా 2 అంకెల సంఖ్య వస్తుంది, ఇక్కడ 4 ఉన్నాయి, 4/2, సో ఇక్కడ ఇది 2 అంకెలు వస్తాయి. ఇక్కడ 5 అంకెలు ఉన్నాయి, 5 అంకెలు మనం సగం చేయలేము కాబట్టి 5+1 అంటే 6/3, సో ఇక్కడ మనకి ఇది చూడండి, 12,321 అనేది ఇది వర్గ సంఖ్య. దీనికి మనం ఈ వర్గమూలం కనుక్కుంటున్నాం. కనుక్కుంటుంటే అప్పుడు మనకి ఎన్ని అంకెలు వస్తాయి అనేది మనకి ముందు అవగాహన అనేది ఉండాలి. అంటే 3 అంకెలు వస్తాయి. అది ఎట్లా చెప్తున్నాము అంటే, ఇక్కడ బేస్ సంఖ్య ఉంది కాబట్టి బేస్ సంఖ్యకి 1 కూడితే 6, 6/3, సో ఇక్కడ 3 అంకెలకి 3 అంకెల సమాధానం వస్తుంది. సేమ్ మనకి ఇక్కడ అది కూడా అంతే. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, 5 అంకెలు ఉన్నాయి, 5+1 6, అంటే మనకి 3 అంకెల సమాధానం వస్తుంది. నెక్స్ట్ ఇట్లా తెలుసుకున్నాక నెక్స్ట్ ఇంకోటి ఏం తెలుసుకోవాలంటే, 1ల స్థానంలో కనుక ఉన్న అంకెని బట్టి వర్గమూలంలో 1ల స్థానం అంకె ఏదై ఉండవచ్చు అనేది మనం ఊహించవచ్చు. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 అనేది ఇక్కడ వర్గ సంఖ్యలో 5 ఉంది కదా, దీని యొక్క వర్గమూలం ఎంత, 5. సో 1 ఇక్కడ మనకి వర్గంలో 5 కనుక ఉంటే వర్గమూలంలో 1ల స్థానంలో కూడా 5 ఉంటుంది అనేది మనం కొన్ని గమనిస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, వర్గమూలంలో కనుక మనకి వర్గంలో కనుక 4 ఉంటే 1ల స్థానంలో, ఇక్కడ ఇది 4 ఉంది. సో ఇప్పుడు 4 ఉన్నప్పుడు దీనికి 1ల స్థానంలో ఏమేమి ఉండొచ్చు అంటే, ఇక్కడ 2 యొక్క వర్గము 4, మళ్ళీ ఇంకొకటి 8 యొక్క వర్గము 64. సో ఇక్కడ ఒక వర్గంలో 1ల స్థానంలో గనక 1ల స్థానంలో మనకి 4 ఉంటే వర్గమూలంలో ఏమేమి ఉండొచ్చు అంటే 2 కానీ 8 కానీ ఉండొచ్చు. ఎందుకు అంటే 2×2=4, 8×8=64. సో వర్గమూలంలో 1ల స్థానంలో ఏముండొచ్చు, 2 కానీ 8 కానీ ఉండొచ్చు. అదే 5 ఉందనుకోండి 1ల స్థానంలో, వర్గమూలంలో 1ల స్థానంలో 5 ఉంటుంది. అదే 1 ఉందనుకోండి, 1 ఉన్నప్పుడు ఏమేమి ఉండడానికి అవకాశం ఉంది అంటే, 1×1=99. సో 1 కానీ 9 కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 9 ఉంటే, వర్గంలో 1ల స్థానంలో 9 ఉంటే వర్గమూలంలో 3×3=7, 7×7=49. సో 3 కానీ 9 కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 6 కనుక ఉంటే, వర్గంలో 6 కనుక ఉంటే వర్గమూలంలో 4×4=16, 6×6=36, 4 కానీ 6 కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం కొన్ని గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉంటేనే మనం లెక్కలు అనేవి ఈజీగా చేయగలుగుతూ ఉంటాము. ఒకవేళ 2, 3, 7, 8 కనుక ఉంటే ఇవి అసలు వర్గ సంఖ్యలే కావు. ఇవి అనేవి వర్గ సంఖ్యలు. 1ల స్థానంలో 2, 3, 7, 8 కనుక ఉంటే అవి వర్గ సంఖ్యలే కావు. ఎందుకంటే ఇప్పుడు 12 అనేది వర్గ సంఖ్య కాదు, 13 అనేది వర్గ సంఖ్య కాదు, 17 అనేది వర్గ సంఖ్య కాదు. సో ఇక్కడ 212 అనేది వర్గ సంఖ్య కాదు. ఈ రకంగా మనం కొన్ని గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకా వర్గ సంఖ్యల మీద ఇంకా ఎక్కువ మనకి గ్రిప్ రావడానికి ఏంటి అంటే, 5 ఉందనుకోండి 1ల స్థానంలో 5 ఉందనుకోండి, దాన్ని ఈజీగా మనం చేయగలుగుతాం. ఎట్లా అంటే, ఇప్పుడు ఫస్ట్ దేనికైనా 5, 5, 5 1ల స్థానంలో 5 ఉంటే చివర మటుకు ఖచ్చితంగా చివర 2 స్థానాలు 25 వస్తాయి. అంటే 1×10=25 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 25 అంటే ఇక్కడ కూడా 25 ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ అంకె అనేది ఎట్లా వస్తుంది అంటే,
ఇది చూడండి ఒకటి ఒకటి తర్వాత నెక్స్ట్ అంకె అంటే ఒక ఇంటూ ఒకటి ఇంటూ రెండు అంటే రెండు సో రెండు వస్తుంది ఇక్కడ ఈ అంకెలో ఇది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి రెండు ఇంటూ మూడు రెండు ఇంటూ మూడు సో ఇక్కడ 625 25 యొక్క వర్గం ఏంటంటే 625 35 యొక్క వర్గం ఏమవుతుంది అంటే 3 4 12 25 సో 1225 అనేది వర్గ సంఖ్య ఇక్కడ 4 5 20 25 ఇక్కడ కూడా 25 వస్తుంది ఇక్కడ కూడా 25 వస్తుంది ఇది ఒకట్లు పదిని చివరి రెండు అంకెలు మటుకు 25 25 25 ఉంటాయి సో ఇక్కడ ఈ అంకెని మనం డిసైడ్ చేసుకోవాలి ఈ అంకె ఎలా వస్తుంది అంటే ఇది ఇంటూ నెక్స్ట్ నెంబరు 5 6 30 6 7 42 7 8 56 ఇవన్నీ ఇప్పుడు మనకి ఎప్పుడైనా అడిగినప్పుడు 20 25 యొక్క వర్గమూలం ఎంత అంటే మనం ఈజీగా చెప్పగలుగుతాం ఎందుకంటే ఒకట్ల స్థానంలో 5 ఉండాలి నెక్స్ట్ దీన్ని రెండు వరుస అంకెల లబ్ధంగా రాసుకోగలిగితే అది వర్గ సంఖ్య అవుతుంది 4 ఇంటూ 5 సో ఇక్కడ 4 వస్తుంది సో 45 యొక్క వర్గము 20 25 2025 అని ఇప్పుడు అట్లానే ఇక్కడ మనకి 625 యొక్క వర్గమూలం ఎంత అని అడిగారు అనుకోండి ఒకట్ల స్థానంలో 5 వచ్చేస్తుంది ఖచ్చితంగా 5 వస్తుంది దీన్ని రెండు వరుస సంఖ్యల యొక్క లబ్ధంగా రాసుకోవాలి 2 3 6 2 3 6 అన్నప్పుడు చిన్న సంఖ్య వస్తుంది 25 సో 25 యొక్క వర్గమైన 625 625 యొక్క వర్గమూలమైన 25 అవుతుంది ఇప్పుడు 725 అనేది వర్గ సంఖ్య కాదు ఎందుకంటే ఇది 7 అనేది రెండు వరుస సంఖ్యల యొక్క లబ్ధంగా రాయలేము ఇక్కడ వరుస సంఖ్యలు అనేది ఇంపార్టెంట్ అందులో చిన్న సంఖ్యని మనం తీసుకుంటాం వర్గమూలంలో చిన్న సంఖ్యనే తీసుకుంటాం ఇక్కడ 85 యొక్క వర్గము అంటే 8 9 72 నెక్స్ట్ 9 10 90 నెక్స్ట్ ఇక్కడ రెండు అంకెలు ఉన్నా కూడా రెండు అంకెలు ఒకటేసారి తీసేసుకోవచ్చు ఎట్లంటే 10 11 110 11 12 ఇక్కడ 25 వస్తుంది 132 సో ఇవన్నీ మనకి వర్గ సంఖ్యలు అవుతాయన్నమాట ఒకట్ల స్థానంలో 5 ఉంటే మనం ఈ రకంగా చేయగలుగుతాం ఈజీగా చేయగలుగుతాం అదే విధంగా వరుసగా 9 ఉన్నాయనుకోండి అది ఇంకా ఈజీగా చేయగలుగుతాం 9 యొక్క వర్గము 81 99 యొక్క వర్గం ఏమవుతుంది అంటే ఈ 8 1 ఇట్లనే ఉంటాయి ఈ మధ్యలో 2 9 ఉంటే 1 9 వస్తుంది ఇక్కడ 1 0 వస్తుంది 99 యొక్క వర్గము 9 8 1 ఈ మొత్తం కూడితే 9 ఏకంలో వచ్చే వస్తాయన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ 2 కూడితే 9 వచ్చింది ఇది 9 9 18 2 9 అయినాయి కాబట్టి 2 9 వచ్చింది ఇక్కడ వీటి మొత్తం ఇక్కడ 9 9 8 2 9 8 2 0 1 2 9 8 2 0 1 ఈ మొత్తం కూడా అనుకోండి 27 వస్తుంది 9 ఇది 18 27 3 9 3 9 27 ఈ రకంగా మనం గుర్తుపెట్టు ఇక్కడ 4 9 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలి 4 9 ఉన్నాయి కాబట్టి 4 కంటే 1 తక్కువ 9 3 కాబట్టి 3 9 8 3 0 1 ఇక్కడ 5 9 ఉంటే 4 9 8 4 0 1 ఇట్లాంటివన్నీ మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటూ ఉంటే మనకి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ 11 యొక్క వర్గం అంటే 121 ఇది మనకు తెలుసు 11 స్క్వేర్ 121 111 స్క్వేర్ ఎట్లా వస్తుంది అంటే ఇవి రెండు వరుస సంఖ్యలు కదా ఇప్పుడు ఇట్లానే వస్తాయి 3 1 కాబట్టి 3 వరుస సంఖ్యలు 1 నుంచి 1 2 3 మళ్ళీ రివర్స్ వస్తాయి అన్నమాట 2 1 1 2 3 2 1 ఇది రివర్స్ వచ్చింది చూడండి ఇటు నుంచి చదివితే 100 123 నెక్స్ట్ దీన్ని రివర్స్ రాస్తే 321 సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 123 21 నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 1 ఉన్నాయి కాబట్టి 4 1 1 2 3 4 మళ్ళీ రివర్స్ 3 2 1 ఇక్కడ 5 1 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 రివర్స్ ఇది కాకుండా 4 3 2 1 ఇట్లాంటి సంఖ్యల్ని మనం ఏమంటాము అంటే ద్విముఖ సంఖ్యలు అని చెప్పి అంటాము ద్విముఖ సంఖ్యలు మనం చదవాలి అంటే అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా ఒకటే వస్తుంది 121 121
12321 అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా సమాధానం ఒకటే వస్తుంది. మనకి తెలుగులో కూడా చాలా అక్షరాలు ఉంటాయి. ఏంటంటే కిటికీ, జలజ, వికట కవి. ఎటు నుంచి చదివినా అవే వస్తాయి. సో వీటిని ద్విముఖ సంఖ్యలు అని అంటాము. దీన్ని ఇంగ్లీష్లో పాలిండ్రోమ్ నెంబర్స్ అని చెప్పి అంటాము. సో ఇప్పుడు మనం వర్గమూలాలు ఎలా కనుక్కుందామో చూద్దాము. ఈ వర్గమూలాలులో మనం ఉపయోగించే ఎక్కం ఇదే, సమానమైన అంకెలు ఉన్న వాటినే ఉపయోగించాలి. ఏవైనా జతలు జతలుగా తీసుకోవాలి. సమానమైన అంకెలు అంటే 6, 2, 12 ఇట్లాంటివి తీసుకోకూడదు. 5, 4, 20 ఇలాంటివి తీసుకోకూడదు. 9, 3, 27 ఇట్లాంటి అంకెల్ని మనం ఉపయోగించాం. ఇట్లాంటి వాటిని కేవలము వర్గ సంఖ్యలు సమానమైన అంకెలుగా ఉన్న వాటినే తీసుకుంటాం. సో ఇప్పుడు మనం వర్గమూలాలు భాగాహార పద్ధతిలో ఎలా కనుక్కుంటామో చూద్దాము. ఫస్ట్ మనకి ఇక్కడ ఈజీగా ఉన్నదాన్ని తీసుకుందాము. 3 అంకెలు తీసుకుంటున్నాను. 196 196 యొక్క వర్గమూలం కనుక్కోవాలి అంటే మనం ముందు చేయాల్సింది ఏంటి, ఒకట్ల స్థానంలో నుంచి 2 జతలు, ఇది ఒక జత, ఈ రెండింటిని 96ని ఒక అంకెగా భాగించాలి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒక చుక్క పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ మనకి మామూలుగా భాగాహారం చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే 15/4 అంటే ఈ 4 అనేది వాళ్ళే ఇస్తారు, మనం చేస్తాం, ఇట్లా వేసుకొని చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనమే తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే ఇక్కడ మనం ఇందులో దీనికంటే సమానమైంది కానీ దీనికంటే తక్కువైంది కానీ తీసుకోవాలి. ఒక ఎక్కం ఒకటి. సో ఒకటిలోంచి ఒకటి పోతే 0. ఇప్పుడు ఈ 2 అంకెల్ని ఒకటేసారి దించేసుకోవాలి, ఎందుకంటే ఈ రెండింటిని ఒకటేలాగా భావించాలి. సో 96 ఈ రెండింటిని కూడాలి. కూడితే ఎంత వస్తుంది? 2. 2 పక్కన ఇక్కడ ఇక్కడ సమానమైన అంకెలు వేసుకోవాలి. సో ఇక్కడ మనకి 6 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 4 వేసుకోవచ్చు, లేదా ఇంకా 6 కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 4 కానీ 6 కానీ ఏది వస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, 2 4 8 కదా, 2 4 ఇక్కడ దీంతో దీని 2 4 8 కాబట్టి 4 సరిపోతుంది. 2 6 12 ఎక్కువ అవుతుంది. 4 4 16, 4 2 8 1 9. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 4 ఇక్కడ 4 వేసుకుంటాము. ఇక్కడ 14 96 0. సో 196 అనేది దేని యొక్క వర్గమూలం అవుతుంది? దేని యొక్క 196 యొక్క వర్గమూలము 14 అవుతుంది. ఇక్కడ 4 అంకెలు చూద్దాము. 29 16. ఇక్కడన్నీ కూడా నేను ఖచ్చితమైన వర్గాలనే తీసుకున్నాను. అన్నీ కూడా శేషం 0 వచ్చేటట్టు. సో 2 అంకెలకి బార్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ 29ని ఒకే అంకెలాగా భావించాలి, 16ని ఒకే అంకెలాగా భావించాలి. భావించి మనం ఈ ఎక్కల నుంచే తీసుకోవాలి. 5 5 25 5 5 25. ఇక్కడ ఇంకెంత మిగులుతుంది? 4. ఇప్పుడు 16 దించేసుకోవాలి. ఇక్కడ 5 5 కూడుతున్నాం, 5 5 10. సో 10 పక్కన ఇక్కడ ఏం అంకె వేస్తున్నామో ఇక్కడ కూడా అదే అంకె వేసుకోవాలి. సో ఇక్కడ 6 రావాలి కాబట్టి 4 కానీ 6 కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 4 వేస్తే ఇక్కడ కూడా 4, ఇక్కడ 6 వేస్తే ఇక్కడ కూడా 6. కానీ ఇక్కడ 10 4 40 కాబట్టి 10 4 40 కాబట్టి ఇక్కడ 4 వేసుకుంటే సరిపోతుంది. 4 4 16 0 1 4 4 4 4. సో 416. సో ఇక్కడ 4 ఇక్కడ 4 వేస్తాము, ఇక్కడ కూడా 4 వేసుకుంటాం. సో 416 ఇక్కడ శేషము 0 వచ్చింది. సో 2916 యొక్క వర్గమూలం 54. 54 యొక్క వర్గము 2916. ఈ స్టెప్ అనేది మనకి ఇక్కడ ఇట్లా వేసుకునేది 5 అంకెలకు ఉపయోగపడుతుంది. ఇట్లా వేసుకొని ఇక్కడ వదిలే సమానం వచ్చింది కదా, ఇక్కడ 4 వేసుకుంటే సరిపోదు అనుకోకుండా ఇట్లా వేసుకోవడం అలవాటు చేస్తే తర్వాత ఎక్కువ అంకెలు చేసుకున్నప్పుడు ఈ స్టెప్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ 15 625 దీనికి కనుక్కుందాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒకట్ల స్థానంలోంచి 2 అంకెలకి
గీత పెట్టిన రెండు రెండు అంకెలకి గీత పెట్టుకోవాలి. ఇక్కడ మిగిలిపోయింది కాబట్టి ఒక చుక్క పెడుతున్నాను. సో ఇప్పుడు ఒకటిని ఒక్కదారిగా భావించాలి, ఒక్కటే అంకెలాగా భావించాలి, గ్రూప్స్ లాగా అనమాట. ఇక్కడ ఒకటి అనేది ఒకటి, 56 అనేది ఒక గ్రూపు, 25 అనేది ఒక గ్రూపు. సో ఇప్పుడు 56 అంటే రెండు ఒకటేలాగా భావించాలి. ఇక్కడ ఒక ఏకం ఒకటి, శేషము 0. ఇప్పుడు 56ని దించేసుకుంటాం, 56. ఇప్పుడు ఈ రెండింటిని కూడుతున్నాం, కూడితే ఎంత వచ్చింది? 2. రెండు పక్కన మళ్ళీ ఇక్కడ ఒక అంకె వేసుకోవాలి. ఇక్కడ ఏ అంకె వేస్తామో ఇక్కడ కూడా అదే వేసుకోవాలి. సో ఇక్కడ 6 ఉంది కాబట్టి మనకి 2 2 4, రెండు రెండు 4 సరిపోతుంది. ఇక్కడ 2 ఇద్దాం, ఎందుకంటే మిగులుతుంది తర్వాత ఇంకా ఉంది కాబట్టి. దీంతో దీంతో కంపేర్ చేస్తే 2 2 4. సో 2 2 4, 2 2 4, 2 3 వేసామనుకోండి, 2 3 6 ఎక్కువ వస్తుంది కదా. సో ఇక్కడ ఇది పనికిరాదు, 3 3 9, 3 2 6, 69 వచ్చింది. ఇక్కడ 56 ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇంకా మిగిలిన, ఇక్కడ ఇంకా 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మిగిలిన పర్వాలేదు. సో ఇక్కడ ఏమేస్తున్నాం, 2 2 వేసుకొని ఈ 2 ఇక్కడ వేసుకోవాలి. వేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, 44. 56లోంచి 44 తీసేయాలి. ముందు 4 4 తీసేసామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, 2 ఉంటుంది. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 4 వెళ్ళిపోతుంది. ఇక్కడ 50లోంచి 40 తీసేస్తే 10 12, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా 25 మొత్తం దించేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి రెండింటిని కూడాలి. ఇక్కడ 4, ఇది 2, ఇది తర్వాత స్టెప్ అనమాట, మూడో దానికి వేసుకోవడానికి పనిచేస్తుంది. ఇప్పుడు దీని పక్కన ఒక అంకె వేసుకోవాలి. అందుకోసమని నేను ఇక్కడ దీన్ని ఇట్లా వేసుకోవడం నేర్చుకోవాలి అని చెప్పింది, 2 అంకెలకి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ 2 అంకెలు ఇవి కూడుతున్నాం, 2 2 4, ఈ 2 2, 24 వచ్చింది. 24 ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక అంకె వేసుకోవాలి, ఇక్కడ కూడా ఒక సేమ్ అదే అంకె వేసుకోవాలి. వేసుకుంటే 2 పక్కన ఏదైనా, ఇక్కడ 5 ఉంది కాబట్టి, ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి మనం 5 వేసుకుంటే సరిపోతుంది. 5 5 20, 5 5 4 20, 2 22, 5 2 5 10 12 సరిపోయింది. ఇక్కడ 5, ఇక్కడ 5. సో ఇక్కడ సమాధానం వర్గమూలం అనమాట ఇది. సో ఇక్కడ 1225, శేషం 0. సో ఇక్కడ 15625 యొక్క వర్గమూలం ఎంత, 125. ఈ రకంగా మనం కనుక్కోవాలి. ఇప్పుడు 500 కంటే తక్కువైన వర్గ సంఖ్యను కనుక్కుందాం. 500 కంటే తక్కువైన వర్గ సంఖ్యని ఎట్లా కనుక్కుందామో చూద్దాం. ఈ 2 2 అంకెలకి 1, దీనికి ఒకదానికి 1. సో 2 2 4, 1 మిగులుతుంది, 0 0. ఇప్పుడు ఈ 2 కూడాలి, కూడితే ఎంత వచ్చింది, 4. 4 పక్కన ఎట్లా వేయాలి అంటే ఇక్కడ చూడండి, 4 2 8 కదా, కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ 2 సరిపోతుంది. 4 3 12 వస్తుంది కాబట్టి ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ 10 ఉంది కదా, 4 2 8 సరిపోతుంది. సో 2 2 4, ఇక్కడ చెక్ చేద్దాము, 2 2 4 8, 84. సో ఇక్కడ ఎంత వేసుకోవాలి, 4 84. సో 6 16, ఇప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ 84 వచ్చింది. సో ఇక్కడ ఎంత ఎక్కువైంది, 86 అనేది ఎక్కువగా ఉంది. సో 500లోంచి మనం 16 తగ్గిస్తే ఎంత వచ్చింది, 484 అనేది ఖచ్చితమైన వర్గ సంఖ్య. సో 500 కంటే తక్కువైన వర్గ సంఖ్య ఏది అంటే 484. నెక్స్ట్ ఇక్కడ 3 అంకెల వర్గ సంఖ్యలో పెద్దదేది, 3 అంకెల వర్గ సంఖ్య పెద్దదేది అని అడిగారు అనుకోండి. సో పెద్ద సంఖ్య, 3 అంకెల పెద్ద సంఖ్య ఏంటి అంటే 999. సో ఇది ఇది 3 3 9, 99 దించుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 కూడాలి, కూడితే 6 6, అంటే 6 పక్కన ఎంత వేద్దాము, ఇక్కడ ఎంత వేయాలో చెక్ చేయాలి. 6 ఎక్కం 6 సరిపోతుంది, 6 2 12 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం 6 ఎక్కం 6 కాబట్టి 1 వేసుకుంటున్నాను, 61. ఇక్కడ 61 అంటే 61, ఇక్కడ 8 3 38. ఇక్కడ సో 900 కంటే తక్కువైంది ఎట్లా వస్తుంది అంటే ఇది ఎక్కువైంది కాబట్టి తీసేయాలి, 38 తీసేస్తే
ఒకటి ఆరు తొమ్మిది. 961 అనేది వర్గ సంఖ్య అవుతుంది. సో మూడు అంకెల పెద్దది ఏంటి అంటే వర్గ సంఖ్య అంటే మూడు అంకెల వర్గ సంఖ్యలో పెద్దది ఏంటి అంటే 961. 961 961 ఈ రకంగా మనం చెప్పాలి. అదేవిధంగా ఐదు అంకెలు పెద్ద సంఖ్య ఏది అని అడిగారు అనుకోండి, వర్గ సంఖ్యల్లో ఐదు అంకెలు పెద్దది ఏంటి అంటే ఐదు అంకెలు పెద్ద సంఖ్య తీసుకోవాలి. ఇది ఐదు అంకెల పెద్ద సంఖ్య. సో ఇక్కడ నుంచి మూడు మూడు తొమ్మిది, శేషం సున్నా. ఈ రెండు దించుకుంటున్నాము, దించుకుంటే ఈ రెండు కూడుతున్నాము, కూడితే మూడు మూడు ఆరు. ఇక్కడ ఆరు పక్కన అరెక్క, మామూలుగా ఇట్లా మనం భాగాహారం చేసినప్పుడు అరెక్కం ఆరు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా ఒకటి ఒకటి సరిపోతుంది. అరవై కానీ ఇక్కడ వేసుకోకూడదు, అది ఇక్కడ కూడి నెక్స్ట్ దానికి ఉపయోగించుకోవాలి. అరెక్కం ఆరు, అరెక్కం ఆరు. సో అరవై ఒకటి, సో ఇక్కడ ఒకటి అరవై ఒకటి. ఇందాకే చేసాం కదా మనం 38. ఇప్పుడు ఈ తొమ్మిది తొమ్మిది దించుకోవాలి, దించుకుంటే ఇప్పుడు ఆరు ఇవి రెండు కూడాలి, కూడితే రెండు ఆరు. సో ఇక్కడ ఒక వేసుకోవాలి, ఇక్కడ అరవై రెండు పక్కన ఎంత వేస్తే వస్తుందో చూద్దాము. అరవై రెండు రెండు సరిపోతుంది, రెండు రెండు నాలుగు, రెండు రెండు నాలుగు, ఆరు రెండు పన్నెండు, ఎక్కువ మూడు ఆరులు, ఆరాళ్ళు 36 కదా, ఆరాళ్ళు ఇక్కడ ఆరాళ్ళు 36 అంటున్నాం కాబట్టి ఇక్కడ ఆరు వేసుకోవాలి. ఆరు ఆరాళ్ళు 36, ఆరు రెండు పన్నెండు, మూడు 15, ఆరాళ్ళు 36, ఒకటి 37 సరిపోయింది. సో ఇక్కడ ఎంత వేసుకోవాలి, ఆరు. సో ఇక్కడ మూడు ఏడు ఐదు ఆరు తీసేస్తే ఇదంతా మూడు నాలుగు ఒకటి సున్నా. సో 943 తీసివేస్తే మనకి ఆరు ఐదు ఎనిమిది తొమ్మిది తొమ్మిది, ఇది మనకి ఐదు అంకెల పెద్ద వర్గ సంఖ్య. ఇది ఈ రకంగా మనం చేయాలి, కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది.